యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై ఒకటవ సామాన్య ఆదివారము ఉనికిలో నున్న వాని నెల్ల నీవు ప్రేమింతువు వాణిని దయతో చూతువు మొదటి పఠనము సులోమోను గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు మరియు పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము మొదటి పఠనము సొలోమోను గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు మరియు పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నీ దృష్టిలో ఈ సర్వ ప్రపంచము తక్కెడ సిబ్బిని కూడా వాల్చజాలని చిన్న ఇసుక రేణువు వంటిది ఉదయము నేల మీద రాలిన మంచు బిందువు వంటిది అయినను నీవన్నింటినీ చేయగలవు కనుక అందరినీ దయతో చూతువు నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమునిత్తువు నున్న వాణి నెల్లా నీవు ప్రేమింతువు నీవు కలిగించిన వాణిని వేణిని నీవు అసహించుకొనవు అసహించుకొను వాడవైనచో వానిని ఉండవు నీవు సృజింపనిదే ఏ ప్రాణి ఉనికిలో ఉండగలదు నీవు అంగీకరింపనిదే ఏ జీవి మనగలదు అన్ని ప్రాణులు నీవే కనుక నీవు ప్రతి ప్రాణిని కృపతో చూతువు ప్రభు నీవు ఉన్న ప్రాణులన్నింటినీ ప్రేమింతువు లేని ఈ ఆత్మ ప్రతి ప్రాణిలో నెలకొలియున్నది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా రాజువైన ప్రభు నీ నామమును సదా సదాతు మన ప్రభువుకు యేసు నామము మీయందు మీరు ఆయన ఎందు మహిమ పరపబడుదురుగాక రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మరియు రెండవ అధ్యాయము రెండవ వచనము రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మరియు రెండవ రెండవ అధ్యాయము వచనము మేము సదా మీ కొరకై మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మిమ్ము పిలిచను ఆ జీవితమునకు మమ్ము యోగ్యులను చేయవలనని ఆయనను అర్థింతుము తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమనర్చునుగాకా మన ప్రభువుకు మీ యందు మీరు ఆయన ఎందు మహిమ పరపబడుదురుగా ఇది మన దేవుని ఏసుక్రీస్తు ప్రభువు అనుగ్రహము వలన నెరవేరునుగాకా సోదరులారా మన ప్రభువకు యేసుక్రీస్తు రాకడ విషయమున మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయమున మిమ్ము ఇట్లు అర్జించుచున్నాను దేవుని దినము వచ్చెనను వాదమును విని మీరు తబ్బిబ్బు పడరాదు బహుశా గాని లేక గాని ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితిమని చెప్పి ఉండవచ్చును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు యేసు సమరియ గలిలియా ప్రాంతముల మీదుగా ఎరుషులేమునకు పోవుచుండెను ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమున నిలువబడి ఓ యేసు ప్రభు మమ్ము కరుణింపు అని కేకులు పెట్టిరి యేసు వారిని చూచి మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్థుతించుచూ తిరిగి వచ్చి పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను అతడు సమరీయుడు అప్పుడు యేసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తిరిగి వచ్చి దేవుని స్థుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది లేచి వెళ్ళుము అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక